వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఒకవైపు ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడు పెంచుతూనే మరోవైపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే భరోసాను కూడా ప్రజలకు కల్పిస్తుంది. ఎన్నికల మానిఫెస్టోను 3 నెలలకు ముందుగానే ప్రకటిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అంతకు ముందే రాష్ట్రంలోని వివిధ వర్గాల్ని తమ ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే వరంగల్ రైతు గర్జన సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ తరహాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధికి కూడా డిక్లరేషన్లు ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ సమాలోచనలు చేస్తుంది. అందుకు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సభలు నిర్వహించేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇటీవలనే 2 రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శిబిరంలోనూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక మొదటగా దళిత గిరిజన దండోరా సభలు నిర్వహించడం ఆ వర్గాల్ని కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులయ్యే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దళిత గిరిజనులకు సంబంధించిన అసైన్డ్ పోడు భూముల అంశాన్ని పరిష్కరించడంతో పాటు ఆర్థిక స్థిరత్వం స్వాలంబన దిశగా ఆలోచన చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు గాను సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విడతల వారీగా 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మొదటి విడత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత కూడా తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 2 విడత దళిత బంధు పథకానికి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ మరో పథకం తీసుకొస్తామని ఆ వర్గాలకు హామీ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లుగా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి సబ్ ప్లాన్ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వం సబ్ ప్లాన్ చట్టాన్ని పట్టించుకోకపోగా ఆ నిధుల్ని వేరే పథకాలకు మళ్లించారనే విమర్శలు ఎదుర్కొంటుంది. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే సబ్సిడీ రుణాలు కూడా సకాలంలో విడుదల కావడం లేదని, లక్షల్లో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆయా వర్గాలకు సంబంధించిన నాయకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో దళిత గిరిజన వర్గాల అభివృద్ధి ఆర్థిక స్వావలంబన కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్లుగా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రూపకల్పన ఏర్పాటుకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత ఏడాది పూర్తిగా ఖర్చు కాకుండా మిగిలిన నిధుల్ని వచ్చే ఏడాదికి బదలాయింపు చేయాలని చట్టంలో పొందుపర్చారు. ఇప్పుడది పూర్తిగా అమలు కావడం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దళిత బంధుకు ధీటుగా అమలు చేయాలనుకున్న పథకానికి ఆ వర్గానికి చెందిన నాయకులతో ఒక కమిటీ వేసి నివేదిక రూపకల్పన చేయించాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇదిలా ఉండగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి మరింత పదును పెట్టి అమలు చేయాలా లేక దళిత బంధు తరహాలో మరో కొత్త పథకం అమలు చేయాలనే ఆలోచన చేస్తున్నారు. సబ్ ప్లాన్ ద్వారా అయితే బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుందని, దళిత బంధుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన పథకంతో 10 లక్షలకు కాకుండా మరిన్ని నిధులు పెంచి అమలు చేస్తామని హామీ ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివిధ రాజకీయ వర్గాలు ఆర్థిక నిపుణులతో చర్చించనున్నారు. రైతు డిక్లరేషన్ ప్రకటనకు ముందు కూడా వ్యవసాయ ఆర్థిక నిపుణులతో ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై దళిత గిరిజన వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఆ వర్గాల్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి మంచి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినా అక్కడ పరిస్థితి ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చిందని, ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని తానిచ్చిన నివేదికలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. దళిత గిరిజన వర్గాలకు పార్టీ బలమైన హామీ ఇస్తే ఓటు బ్యాంకు కాంగ్రెస్కు మళ్లుతుందనే అభిప్రాయంతో ఉన్నారు.